అందరికీ నమస్కారం అండి. ఏపీఎస్ఎస్టీఆర్ తరఫున ఈరోజు క్రిక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు, అదేవిధంగా తల్లిదండ్రులకు, మరి అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా ఏపీఎస్ఎస్టీఎఫ్ తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఈరోజు పోటీ పరీక్షల్లోనూ అతి ముఖ్యమైనటువంటి అంశమైనటువంటి నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా పార్టీషన్ అండ్ ఇండిపెండెన్స్ అని అనేటువంటి ఈ టాపిక్ నందు ఇది టీటీసీ కావచ్చు, డిఎస్సీ కావచ్చు, అదేవిధంగా టెట్ ఎగ్జామ్స్లో కావచ్చు, మీరు ఏబిపిఎస్సీ ఎగ్జామ్ రాసినా, యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినా, ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి విద్యార్థిని విద్యార్థుల ద్వారా ఈ టాపిక్ను ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఫోకస్ పెట్టి మీరు అందరూ కూడా దీనిలో కమాండ్ సాధించవలసిందిగా నేను కోరుచున్నాను. ఈ కార్యక్రమాన్ని నేను మరి ఎలా నిర్వహించబోతున్నానంటే లైవ్ చాట్లో మీరు ఆన్సర్స్ అన్నింటినీ కూడా మరి ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి లైవ్ చాట్లో మీరు అందరూ కూడా టైప్ చేయవలసిందిగా నేను కోరుచున్నాను. మరి అదేవిధంగా గతంలో మేము ఏపీఎస్ఎస్టీఎఫ్ తరఫున రెండు క్విజ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రెండు కార్యక్రమాలను కూడా విజయవంతం అనేది చేయడం అనేది లైవ్ చాట్లో చాలామంది మరి పాల్గొనడం అనేది జరిగింది. అదేవిధంగా మూడవ క్విజ్ కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతం చేస్తారని చెప్పని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా పేరు గుర్ర మురళీమోహన్, ఏపీఎస్ఎస్టీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేయుచున్నాను. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదపల్లి గొల్లపాలెం నందు నగరం మండలం నందు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఇది గుంటూరు జిల్లాలో ఉన్నది. మా సెల్ నెంబర్ 9493442748. ఓకే, మరి మీరందరూ క్విజ్ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి లైవ్ చాట్లో మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మరి ఈ క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఓకే, రెడీ, వీఆర్ స్టార్ట్. ఓకే, వీఆర్ గోయింగ్ టు ఫస్ట్ స్లైడ్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ క్విజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్లీ పేడ్. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది? ఏ ఆప్షన్ ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ. బి ఆప్షన్ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సి ఆప్షన్ ఎన్డబ్ల్యూఎఫ్బి, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. అండ్ డి ఆప్షన్ పిఓడబ్ల్యూఎస్, అనగా ప్రిజన్స్ ఆఫ్ వార్. అంటే వీటిలో ఇచ్చినటువంటి వాటిలో ఒకటనే తప్పుగా మనం రాయడం అనేది జరిగింది. మరి దానికి సంబంధం జతపరచడం అనేది జరిగింది. దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. దీనిలో ఆన్సర్ కనుక ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే లైవ్ చాట్లో ప్లీజ్ టైప్ ఏ అండ్ బి సి డి. ఓకే, రెడీ టు స్టార్ట్. ఓకే, మీకు లైవ్ చాట్ అనేది ఆన్ చేసి ఉంటుంది కాబట్టి మరి మీరు టైం అనేది అయిపోయింది కాబట్టి మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి మనం అందరం చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పిఓడబ్ల్యూఎస్, అనగా ప్రిజన్స్ ఆఫ్ వార్ కాదు, ప్రిజనర్స్ ఆఫ్ వార్. అంటే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేదాన్ని మరి కెప్టెన్ మోహన్ సింగ్ యొక్క సహాయంతో ఇది సింగపూర్లో ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. అప్పుడు అక్కడ మన భారతదేశంలోటువంటి మలేషియా బర్మాల్లో భారతీయ సైనికులు ఎవరైతే దొరికారో యుద్ధ ఖైదీలతో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. అందుకని ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఇవ్వడం అనేది జరిగింది. వెరీ గుడ్. మరి కరెక్ట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఏపీఎస్ఎస్టీఎఫ్ తరఫున అందరికీ ధన్యవాదాలు. వీఆర్ గోయింగ్ టు ఓకే యూ విల్ గో టు అందర్ బిట్. భారతదేశంలోని భారత రాజ్యాంగానికి ఒక ఆత్మ లాంటిది, మరి ఒక ఆయు పట్టు లాంటిటువంటి ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఎనాక్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్? బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రభుత్వ చట్టంను ఏ సంవత్సరంలో చేశారు? ఏ ఆప్షన్ 1909 అండ్ బి ఆప్షన్ 1919 అండ్ సి ఆప్షన్ 1935 అండ్ డి ఆప్షన్ 1947. లైవ్ చాట్లో ఏ గన కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే ఏ టైప్ చేయగలరు, అదేవిధంగా బి గన కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే బి టైప్ చేయగలరు, అదేవిధంగా సి గన కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే సి టైప్ చేయగలరు, అదేవిధంగా డి గన కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, మీరందరూ చాలా బాగా యాక్టివ్గా టైప్ చేస్తూ ఉన్నారు. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనందరం కూడా చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్
1935. C is correct answer. Very good. మరి కరెక్ట్ ఆన్సర్ పెట్టిన వారందరికీ కూడా ధన్యవాదాలు. యూ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. 1937 రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో ముస్లిం లీగ్ ముస్లిం ఓట్లలో ఎంత శాతం పొందినది? వాట్ పర్సంటేజ్ డిడ్ ద ముస్లిం లీగ్ గెట్ ఇన్ ద 1937 స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్? అంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం మన భారతదేశంలో బ్రిటిష్ ఇండియాలో తొలిసారిగా ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఆ ఎలక్షన్స్లో నిర్వహించినప్పుడు మరి ముస్లిం లీగ్కు ఎంత పర్సంటేజ్ ఓట్స్ అనేవి పొందడం అనేది జరిగిందో ఒకసారి మరి చూద్దామా. ఇక్కడ చూస్తే మీరందరూ కూడా ఎలక్షన్స్ సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. ఏ 2.4%, బి 3.4%, సి 4.4%, డి ఆప్షన్ 5.4%. లైవ్ చాట్లో ఏ అయినట్లయితే ఏ టైప్ చేయగలరు, అదేవిధంగా బి అయినట్లయితే బి టైప్ చేయగలరు, అదేవిధంగా సి అయినట్లయితే సి టైప్ చేయగలరు, అదేవిధంగా డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. వెరీ గుడ్. మీరందరూ చాలా బాగా టైప్ చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్. మీరందరూ కూడా చాలా బాగా యాక్టివ్గా పాల్గొంటున్నారు. మరి అదేవిధంగా మరి మీకు ఇచ్చినటువంటి సమయం అనేది అయిపోయింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి మనందరం కూడా చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4.4. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కంగ్రాట్స్. మరి అందరికి కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా చాలా బాగా ఆన్సర్ చేయడం అనేది జరిగింది. యు విల్ గో టు అనదర్ బిట్. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి దృశ్యం ఏమిటంటే ఇది ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించి ఒక నదిని దాటి మరి భారతదేశంలో బ్రిటిష్ వారి మీద ఫైట్ చేయడానికి సైన్యం అనేది వస్తూ ఉంది. మరి అది భారత రాయల్ నౌకాదళం 1945లో ఏ నదిని దాటుతూ ఉన్నది అనేది ఇక మన టెక్స్ట్ బుక్లో పిక్చర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ద ఇండియన్ నావీ ఫ్లీట్ క్రాస్ విచ్ రివర్ ఇన్ 1945. ఏ ఆప్షన్ గంగా, అండ్ బి ఆప్షన్ ఇరవాడి, అండ్ సి ఆప్షన్ సింధు, అండ్ డి ఆప్షన్ మెకాంగ్. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏ గనక అయినట్లయితే లైవ్ చాట్లో ఏ టైప్ చేయండి, అదేవిధంగా బి అయినట్లయితే బి టైప్ చేయగలరు, అదేవిధంగా సి గనక అయినట్లయితే సి టైప్ చేయగలరు, అదేవిధంగా డి గనక అయినట్లయితే డి టైప్ చేయగలరు. వెరీ గుడ్. మీరందరూ కూడా చాలా చక్కగా యాక్టివ్గా అందరూ కూడా క్విజ్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఒకసారి మనందరం కూడా చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎర్రవాడి, లేదా ఎర్రవాడి నది అనేటువంటిది ఇది బర్మాలో ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఆ నదిని క్రాస్ చేస్తూ మన భారతదేశంలోకి వచ్చి మన భారతదేశాన్ని జయించాలి అని చెప్పని ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క కథ అన్నమాట. వెరీ గుడ్. మరి కంగ్రాచులేషన్స్. యుర్ గో టు మన దేశంలో అక్టోబర్ 31న ఏ ఇద్దరి జాతీయ నాయకుల పుట్టినరోజు జరుపుతారు? Which two national leaders' birthdays are celebrated on October 31st in our country? A option, Indira Gandhi, Subhash Chandra Bose. B option, Indira Gandhi, Rabindranath Tagore. C option, Sardar Vallabhbhai Patel and Indira Gandhi. And D option, Rabindranath Tagore and Subhash Chandra Bose. Okay? The live chat lo answer A ainatlayithe A type cheyagalaru, అదేవిధంగా బి అయినట్లయితే బి టైప్ చేయండి, అదేవిధంగా సి గనక అయినట్లయితే సి టైప్ చేయగలరు, అదేవిధంగా డి గనక అయినట్లయితే డి టైప్ చేయగలరు. మీరు ఇమేజ్లో చూసినట్లయితే వాళ్ళిద్దరూ కూడా ఇమేజ్లో మీకు కనిపిస్తూ ఉన్నారు. ఇమేజ్ ఆధారంగా మీరు అందరూ ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ బహుశా ఒక గెస్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి మనందరం కూడా చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ ఇందిరాగాంధీ. ద బా ఇండియన్ ఐరన్ మ్యాన్ అని ఎవరిని పిలుస్తారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ని పిలుస్తారు. అంటే ఇండియన్ ఐరన్ ఉమెన్ అని ఎవరిని పిలుస్తారు అనగా ఇందిరాగాంధీని పిలుస్తారు. మీ అందరికీ తెలిసినటువంటి ద ఫస్ట్ ఉమెన్ ఫైన్ మినిస్టర్ ఇన్ ఇండియా ఇందిరాగాంధీ. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ని అన్నిటినీ కూడా యూనిఫికేషన్ చేయడంలో కీ రోలు పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నమాట. మరి వీళ్ళిద్దరు పుట్టినరోజు సందర్భంగానే జాతీయ ఐక్యత నేషనల్ యూనిటీ డేని సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజును నేషనల్ యూనిటీ అని జరుపుతారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు అనేటువంటి అక్టోబర్ 31ని నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతారన్నమాట. ఓకే, యు విల్ గో టు ఓకే. మరి మీకు
ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి నేషనల్ ఫ్లాగ్ అనేది మీ అందరికీ ఏ దేశానికి చెందిందో ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇది పాకిస్తాన్కి చెందింది. దీని ఊచ్ స్టేట్ వాజ్ ద ముస్లిం లీగ్ ఫార్మ్డ్ బై ముస్లిం ల్యాండ్ లార్డ్స్ ఇన్ 1906. మరి 1906 సంవత్సరంలో ముస్లిం లీగ్ను ముస్లిం భూస్వాములు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఏ ఆప్షన్ ఉత్తరప్రదేశ్, బి ఆప్షన్ బెంగాల్, సి ఆప్షన్ బాంబే, డి ఆప్షన్ మద్రాస్. ఏ కనుక కరెక్ట్ ఆన్సర్ అయితే లైవ్ చాట్లో ఏ టైప్ చేయండి, అదే కనుక బి అయితే బి టైప్ చేయండి, సి అయినట్లయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఒకసారి మనం అందరం కూడా చూద్దామా? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి భూస్వాములు వాళ్ళ యొక్క హక్కుల కోసం యాక్చువల్గా ముస్లిం లీగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పరిణామ క్రమంలో ఇది ముస్లింలందరికీ ఒక రక్షణ కోసం ఇండియా నుంచి పాకిస్తాన్ ఎడిపోవడానికి కూడా ఈ ముస్లిం లీగే మరి కారణమైంది అవడం అనేది జరిగిందనమాట. ఓకే, వెరీ గుడ్, చాలామంది చక్కగా ఆన్సర్ చేస్తూ ఉన్నారు. మరి కంగ్రాచులేషన్స్, విల్ గో టు నెక్స్ట్. మరి ఈ చిత్రంలో మీరు చూస్తున్నటువంటి ఆయన ఏంటంటే పాకిస్తాన్ అనే పదాన్ని తొలిసారిగా మరి ఉచ్చరించినటువంటి డెలివరీ చేసినటువంటి వ్యక్తి అనమాట. ఆయన ఎవరనేది మీరు ఇప్పుడు రికగ్నైజ్ చేయాలి. హూ ఫస్ట్ ప్రపోజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాకిస్తాన్? పాకిస్తాన్ అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించినది ఎవరు? ఏ ఆప్షన్ చౌదర్ రెహ్మత్ అలీ, అండ్ బి ఆప్షన్ మహమ్మద్ అలీ జిన్నా, అండ్ సి ఆప్షన్ మహమ్మద్ ఇక్బాల్, అండ్ డి ఆప్షన్ లియాకత్ అలీ ఖాన్. ఏ గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే లవ్ చాట్లో ఏ టైప్ చేయండి, అదే గనక బి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే బి టైప్ చేయండి, అదే గనక సి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే డి టైప్ చేయగలరు. వెరీ గుడ్, చాలా బాగా వేగంగా టైప్ చేస్తున్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏమిటో మరి చూద్దామా? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చౌదరి రెహ్మత్ అలీ. మహమ్మద్ అలీ జిన్నా మీ అందరికి తెలిసిన ఆయన, ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్. మరి మహమ్మద్ ఇక్బాల్ ఈయన రైటర్. మరి లియాకత్ అలీ ఖాన్ ఈయన ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. ఓకే, విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఇది పాకిస్తాన్కు సంబంధించి ఉన్నటువంటి పాకిస్తాన్లో పార్ట్గా 1947 ఆగస్టు 15 తర్వాత 14 తర్వాత ఇండియా పాకిస్తాన్గా డివైడ్ అయిన తర్వాత ఉన్నటువంటి మ్యాప్కు సంబంధించినటువంటిది. మరి ఈ మ్యాప్ని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్రింది వాటిలో పాకిస్తాన్లో భాగం కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్? ఓకే, ఏ ఆప్షన్ సింధు, బి ఆప్షన్ ఈస్ట్ పంజాబ్, సి ఆప్షన్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, డి ఆప్షన్ వెస్ట్ పంజాబ్. మరి ఏ గనక కరెక్ట్ ఆన్సర్ ఏ టైప్ చేయండి, అదే కనుక బి అయితే బి టైప్ చేయండి, అదే కనుక సి అయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, వెరీ గుడ్, మీ టైం అనేది అయిపోతుంది. మీరు అందరూ స్పీడ్గా కింద లైవ్ చాట్లో టైప్ చేయాలి. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి మనం అందరం కూడా చూద్దామా? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఈస్ట్ పంజాబ్. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇండియా పాకిస్తాన్గా డివైడ్ అయిన తర్వాత మరి ఈస్ట్ పంజాబు వెస్ట్ పంజాబ్, ఇక్కడ ఈస్ట్ పంజాబ్లో ఎక్కువ మంది సిక్కులు అనేటువంటి వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. సిక్కు కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నారు. మరి వెస్ట్ పంజాబ్లో వచ్చేసి ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఆ పంజాబ్ ప్రాంతం అంతా కూడా మరి పాకిస్తాన్లో కలవడం అనేది జరిగిందనమాట. ఓకే, యు విల్ గో టు స్లైడ్. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే మన భారతదేశానికి స్వాతంత్రం అనేది వచ్చింది, మీ అందరికి తెలిసినటువంటి అర్ధరాత్రి స్వాతంత్రం అనేది వచ్చింది అని చెప్పని మరి అందరూ చెప్తూ ఉంటారు కదా. మరి అలాగే ఈ స్వతంత్ర దినోత్సవం రోజు మరి 15వ తారీఖున భారత రాజ్యాంగ పరిషత్ అనేది భారత పార్లమెంటుగా మారడం అనేది జరిగింది. అయితే దానిలో మరి ఈ కింది చిత్రంలో తొలి స్వతంత్ర ప్రకటన 1947 ఆగస్టు 15 పార్లమెంట్లో చేసినది ఎవరు? అంటే 15 చేసినటువంటిది ఎవరంటే మనం చూద్దాం. హూ మేడ్ ద ఫస్ట్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ పార్లమెంట్ ఆన్ 15th August 1947 ఇన్ ద ఫాలోయింగ్ పిక్చర్? ఓకే, ఏ ఆప్షన్ మహాత్మా గాంధీ, బి ఆప్షన్ జవహర్లాల్ నెహ్రూ, సి ఆప్షన్ బాబు రాజేంద్ర ప్రసాద్, డి ఆప్షన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏ అయినట్లయితే ఏ టైప్ చేయగలరు లైవ్ చాట్లు, అదేవిధంగా బి అయినట్లయితే బి టైప్ చేయగలరు, అదేవిధంగా సి అయినట్లయితే సి టైప్ చేయగలరు, అదేవిధంగా డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో
మరి ఒక్కసారి మనం అందరం కూడా చూద్దామా? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా భారతదేశంలో ఎక్కువ కాలం ప్రైమ్ మినిస్టర్గా ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి కూడా జవహర్లాల్ నెహ్రూ గారే. మీ అందరికీ ప్రశంసమే. బాబు రాజేంద్ర ప్రసాద్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, యూ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. మరి ఇక్కడ ఇండియా పాకిస్తాన్ సంబంధించి మరి డివైడ్ చేయడం అనేది జరిగింది. అయితే భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఇండియా పాకిస్తాన్లుగా 1947లో దేని ఆధారంగా విభజించారు? ఓకే, ఆన్ వాట్ బేసిస్ డిడ్ ద బ్రిటిష్ డివైడ్ ఇండియా ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్ 1947? ఓకే, ఏ క్యాస్ట్ కులం ఆధారంగానా, బి రిలీజియన్ మతం ఆధారంగానా, సి ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించిన తరువాత దాని ఆధారంగా డివైడ్ చేశారా, డి ఆప్షన్ రెఫరెండం. రెఫరెండం మీన్స్ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా డివైడ్ చేశారా. ఎలా డివైడ్ చేశారు ఇండియా పాకిస్తాన్ అనేది? మరి ఏ గనక మీరు భావించినట్లయితే ఏ కింద లైవ్ చాట్లో టైప్ చేయండి. అదేవిధంగా బి అయితే బి టైప్ చేయండి లైవ్ చాట్లో. అదేవిధంగా సి అనేటైతే సి టైప్ చేయండి లైవ్ చాట్లో. అదేవిధంగా సి డి అయినట్లయితే లైవ్ చాట్లో డి టైప్ చేయగలరు. ఓకే, మీ టైం అయిపోయినది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో సార్ చూద్దామా? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి రిలీజియన్ మతం ఆధారంగా ఇండియా పాకిస్తాన్ను బ్రిటిష్ వారు డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే మరి పాకిస్తాన్ అనేది మత రాజ్యం. ఎందుకంటే మరి ముస్లిమ్స్ మాత్రమే అక్కడ ఉండడానికి ఎక్కువగా ఉండదు, కానీ భారతదేశం మాత్రం లౌకిక రాజ్యంగా ఉంది. మరి రెండింటికి ఉన్న వేరియేషను అదనమాట. ఓకే, యూ విల్ గో టు స్లైడ్. బ్రిటిష్ ఇండియా చివరి రాజ్య ప్రతినిధి ఎవరు? హూ వాజ్ ద లాస్ట్ రాయల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా? ఏ ఆప్షన్ లార్డ్ కానింగ్, బి ఆప్షన్ లార్డ్ మౌంట్ బాటన్, సి ఆప్షన్ లార్డ్ కర్జన్, అండ్ డి ఆప్షన్ లార్డ్ వేవెల్. అయితే ఏ గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే ఏ టైప్ చేయగలరు, అదేవిధంగా బి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే బి టైప్ చేయండి, అదేవిధంగా సి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే లైవ్ చాట్లో డి టైప్ చేయగలరు. ఓకే, ఇక్కడ మరి కరెక్ట్ ఆన్సరు ఏంటో ఒకసారి మరి మనం చూద్దామా? ఎందుకంటే మీకు ఇచ్చిన సమయం అనేది అయిపోయింది కాబట్టి మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లార్డ్ మౌంట్ బాటన్. మన భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి, ఇండియాకి ఫ్రీడమ్ ఇచ్చినటువంటి టైంలో ఉన్నటువంటి జనరల్ అనగా మరి చివరి రాజ్య ప్రతినిధి లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ కానింగ్ ఈయన తొలి రాజ్య ప్రతినిధి, ద ఫస్ట్ వైస్రాయ్ అనమాట. అదేవిధంగా లార్డ్ కర్జన్ బెంగాల్ని విభజన చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరనగా లార్డ్ కర్జన్. ఓకే, యూ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అనే గేయాన్ని రాసినది ఎవరు? హూ రోడ్ ద సాంగ్ సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా? ఏ ఆప్షన్ మహమ్మద్ ఇక్బాల్, బి ఆప్షన్ రవీంద్రనాథ్ ఠాగూర్, అండ్ సి ఆప్షన్ బకిం చంద్ర చటర్జీ, అండ్ డి ఆప్షన్ పైడిపర్రి సుబ్బారావు. ఓకే, ఇక్కడ ఏ కరెక్ట్ ఆన్సర్ ఏ టైప్ చేయండి లైవ్లో, అది బి అయితే బి టైప్ చేయండి, అదేవిధంగా సి అయినట్లయితే సి టైప్ చేయండి, అదేవిధంగా మరి డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, వెరీ గుడ్, చాలా వేగంగా అందరూ బాగా స్పందిస్తూ ఉన్నారు. మరి ఒకసారి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి మనం అందరం కూడా చూద్దామా? ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి సమయం అనేది అయిపోయింది కాబట్టి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మహమ్మద్ ఇక్బాల్. ఇలా చేయిపెట్టున్నాడు సార్, ఆలోచిస్తూ ఉన్నాడు సార్ ఆయన అనమాట మహమ్మద్ ఇక్బాల్. మీ అందరికి తెలుసు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన విశ్వకవి అని కూడా పిలుస్తారు ఈయన్ని. మరి జనగణమన రచయిత, ద వరల్డ్లోని బెస్ట్ సాంగ్గా మనం సెలెక్ట్ అవ్వడం జరిగింది మన జాతీయ గీతం. అదేవిధంగా ఉందే మాత్రం, మరి స్వాతంత్రోద్యమ కాలంలో మరి భారతీయులను ఉత్తేజలను చేసినటువంటి గీతం ఏదనగా ఉందే మాత్రం గీతం. అది బంకించంద్ర చటర్జీ గారు రాశారు. మరి పైడిమర్రి సుబ్బారావు గారు, ఈయన వచ్చేసి మన స్కూల్లో ఎవ్రీడే మనం చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా. మరి ప్రతిజ్ఞ ప్లేజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ అనేది రాసింది ఎవరంటే మరి పైడిమర్రి సుబ్బారావు గారు రాయడం జరిగింది అనమాట. ఓకే, యూ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్.
మరి ఇక్కడ ఉన్నటువంటి చిత్రంలో మీరు చూస్తున్నారు మహాత్మా గాంధీ గారు ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ వస్తున్నారు కదా. ఇద్దరు చక్కగా గాంధీ గారి చేతి పట్టుకుని ఉన్నాడు ఒక అతను చేయి పట్టుకున్నాడు కదా. మరి ఇన్ ద ఫాలోయింగ్ పిక్చర్ హూ ఈజ్ ద మ్యాన్ నెక్స్ట్ టు మహాత్మా గాంధీ. మరి ఈ క్రింది చిత్రంలో మహాత్మా గాంధీ గారి పక్కన ఉన్న వ్యక్తి ఎవరు? ఏ ఆప్షన్ స్టాఫర్డ్ క్రిప్స్, బి ఆప్షన్ పెద్రిక్ లారెన్స్, సి ఆప్షన్ ఏవి అలెగ్జాండర్, డి ఆప్షన్ జాన్ సైమన్. మరి ఏ అయితే లైవ్ చాట్లో ఏ టైప్ చేయండి, అదే బి అయితే బి టైప్ చేయండి, అదే కనుక సి అయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి అయినట్లయితే డి లైవ్ చాట్లో టైప్ చేయండి. అదే చాలా వేగంగా టైప్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి మనం అందరం కూడా చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్టాఫర్డ్ క్రిప్స్. క్రిప్స్ మిషన్ సమయం సందర్భంలో ఈ ఇండియాకి విజిట్ చేసిన అకేషన్లో మరి ఫోటో అనేది దిగడం అనేది జరిగింది అనమాట. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా మీరు అందరూ ఆన్సర్ చేస్తున్నారు. విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మహాత్మా గాంధీ గారు మరి హ్యాండ్స్ చూపిస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ గారు ఎప్పుడు నాన్ వైలెన్స్ థియరీ అనేటువంటి దాన్ని మరి ప్రపోజ్ చేస్తూ ఉన్నాడు, అవునా కాదా? కానీ మరి మహాత్మా గాంధీ గారు ఏ ఉద్యమం సందర్భంగా చేయిస్తూ ఉన్నాడు? ఇన్ విచ్ మూమెంట్ డిడ్ మహాత్మా గాంధీ కాల్ అవుట్ ద స్లోగన్ డూ ఆర్ డై, చెయ్యండి లేదా చావండి అని చెప్పని ఏ ఉద్యమం సందర్భంగా మహాత్మా గాంధీ గారు డూ ఆర్ డై అనే నినాదాన్ని ఏ ఉద్యమం సందర్భంగా పిలుపు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఏ ఆప్షన్ చంపారణ్ అండ్ బి ఆప్షన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అండ్ నాన్ కోఆపరేషన్ లేదా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కూడా పిలుస్తారు అన్నమాట. సి ఆప్షన్ క్విట్ ఇండియా మూమెంట్ అండ్ డి ఆప్షన్ సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహం అని కూడా దీన్ని పిలుస్తారనమాట. మరి మీరు కనుక లైవ్ చాట్లో ఏ అయినట్టయితే ఏ టైప్ చేయగలరు, అదేవిధంగా బి అయినట్టు బి టైప్ చేయగలరు, అదేవిధంగా సి అయినట్లయితే సి టైప్ చేయగలరు, అదేవిధంగా డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా వేగంగా స్పందిస్తుంది. ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో పోటీ పరీక్షల్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం అనేది జరిగిందనమాట. ఇది వాస్తవానికి మరి ఈ డూ ఆర్ డై అనే నిదానాన్ని మరి ఎవరు ఇచ్చారు ఏంటని చెప్తాను. ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఒకసారి మనం చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ క్విట్ ఇండియా మూమెంట్. ఈ క్విట్ ఇండియా మూమెంట్ 1942లో ఆగస్ట్ 18th మహాత్మా గాంధీ గారు దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. చంపార్ అనేది భారతదేశంలో ద ఫస్ట్ మూమెంట్ చేసిన మొట్టమొదటి మరి ఉద్యమం ఏదనగా చంపారణ్ రైతుల కోసం చేయడం అనేది జరిగింది 1917లో జరిగింది. మరి నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో చేయడం అనేది మహాత్మా గాంధీ గారు చేయడం జరిగింది. సాల్ట్ సత్యాగ్రహ 1930లో చేయడం అనేది జరిగింది అనమాట. ఇక్కడ క్విట్ ఇండియా మూమెంట్లో ఇండియాని విడిచి వెళ్ళు అటువంటి ఈ స్లోగన్ దానికి సంబంధించి ఏంటంటే మరి ముషరఫ్ యూసఫ్ అటువంటి ఆయన మరి ఈ స్లోగన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే, విల్ గో టు నెక్స్ట్. ఓకే, యూ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. తెలుసు కదా అయినా ఎవరైనా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అందరికీ తెలిసినది కదా. ఈయన పుట్టినరోజు దేశ ప్రేమి దినోత్సవాన్ని జరుపుతారు జనవరి 23వ తారీఖు. అదైతే అది కాదు ఇక్కడ బిట్టు. ఈరోజు ఈరోజు ఏంటంటే ఈ కింది వాటిలో ఐఎన్ఏకు సంబంధించి సరి అయినవి ఏవి, అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ భారత జాతీయ సైన్యానికి సంబంధించి సరి అయిన ఏవి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ఐఎన్ఏ? ఓకే, ఏ ఆప్షన్ సుభాష్ చంద్రబోస్ సీక్రెట్లీ వెంట్ ఫ్రమ్ జర్మనీ టు జపాన్, అయితే ఈయన మరి రహస్యంగా జర్మనీ మరియు జపాన్ని సందర్శించడం అనేది వెళ్ళడం అనేది జరిగింది, వాస్తవేనా? బి ద బ్రిటిష్ ఫాట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ జపాన్ అగెనెస్ట్ దెమ్, మనం జపాన్ వారితో చేతులు కలిపినట్లయితే మరి బ్రిటిష్ వారితో పోరాటం చేయొచ్చు అని చెప్పని భావించాడు. అండ్ థర్డ్ ఆప్షన్ ఇస్ డిడ్ ద ఐఎన్ఏ ఫైట్ అగెనెస్ట్ ద బ్రిటిష్ ఫర్ 3 ఇయర్స్, మరి భారత జాతీయ సైన్యం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 3 సంవత్సరాల పాటు మరి యుద్ధం చేసిందా? మరి డి ఆప్షన్ ఆల్ ఆఫ్ ద అబోవ్, మరి పైవన్నీ కూడా కరెక్టే. మరి అలాంటప్పుడు ఏ గనక అనిపిస్తే మీకు అందరికీ లైవ్ చాట్లో కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది. లైవ్లో ఏ టైప్ చేయండి, బి అయితే బి టైప్ చేయండి, సి కరెక్ట్ అయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. విల్ గో టు నెక్స్ట్ స్లైడ్.
ఓకే మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీకు తెలుసా ఆల్ ఆఫ్ ద అబౌ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే విల్ గో టు నెక్స్ట్ స్లైడ్ జపానీయులు భారతదేశానికి ముక్తిదాతలు కాలేరు అని భావించింది ఎవరు Who would have thought that the Japanese could not be India's liberators? A option, Jawaharlal Nehru. B option, Subhash Chandra Bose. C option, J. Prakash Narayan. And D option, Mahatma Gandhi. A gana correct answer ante live chat lo A type cheyandi. Adhe vidhanga B ante B type cheyandi. Adhe vidhanga C ante C type cheyandi. Adhe vidhanga D ante D type cheyagalaru. ओके वेरी गुड बागा स्पंदिस्तुन्नारु मरी मीकु इच्चिनटुवंटि समय अनेदि अयिपोयिंदि मरी करेक्ट आंसर एंटि ओकसारि मन अंदरं कूडा चूद्दामा द करेक्ट आंसर इज महात्मा गांधी गारु ओके विल गो टू नेक्स्ट स्लाइड इक्कड म्यूटिनी अंटे तिरुगुबाटु इक्कड शिप्पोडु कनिपिस्तुंदि कदा मी अंदरं कूडा ओकसारि चूद्दाम ఈ కిని వాట్లో భారత రాయల్ నౌకాదళం తిరుగుబాటులో ముఖ్యమైన డిమాండ్ అనేది కానిది ఏది ఒకసారి చూద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ సిగ్నిఫికెంట్ డిమాండ్ ఇన్ ద ఇండియన్ రాయల్ నేవీ అప్రైజింగ్ ఏ ఆప్షన్ ఏ బెటర్ ఫుడ్ అండ్ బి ఆప్షన్ రిలీజ్ ఆఫ్ ఐఎన్ఏ అండ్ సి ఆప్షన్ విత్డ్రాల్ ఆఫ్ ఇండియన్ ట్రూప్స్ ఫ్రమ్ సింగపూర్ అండ్ డి ఆప్షన్ ఈక్వల్ పే ఫర్ ఇండియన్ సోల్జర్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎప్పుడు కూడా చివరి దాకా అంటే ప్రశ్న అనేది మనం ఆన్సర్ చేస్తూ ఉన్నప్పుడు చివరి దాకా చదవాలి కాంపిటేటివ్ గాని లేదా ఇలాంటి క్విజ్ దాంట్లో కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి ఉన్నటువంటి న్యూ కమర్కి ఓల్డ్ వాళ్ళకి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే లాస్ట్ దాకా ఉన్నటువంటి వాటిలో మరి ఎక్కువ మంది చదవకపోవడం వల్ల మనందరం కూడా తప్పు చెప్పడానికి ఆన్సర్ అనేది అవకాశం ఉంది కాబట్టి బిట్ అనే దాన్ని ఎప్పుడైనా మనం అడుగుతూ ఉంటే కాంపిటేటివ్ ఒకటికి రెండు సార్లు చదవాలన్నమాట ఓకే కానిది ఏదనేది కొత్త వాళ్ళు అక్కడ చివరి దాకా అంత పేషెన్స్ ఉండదు ఓకే బి కేర్ఫుల్ యువర్ ఎగ్జామ్స్ ఓకే మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఒకసారి మనం చూద్దామా ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ విత్డ్రాల్ ఆఫ్ ఇండియన్ ట్రూప్స్ ఫ్రమ్ సింగపూర్ ఈజ్ రాంగ్ ఆన్సర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇండోనేషియా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇండోనేషియా ఓకే అయితే ఇక్కడ ఏంటంటే ఇది 1946 లో మరి ఇది చేయడం అనేది జరిగింది 1946 లో ఫిబ్రవరిలో ఇది బొంబాయిలో ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది అన్నమాట ఓకే విల్ గో టు నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ ఏదో మరి మొత్తం మీద మీటింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తా ఉంది కదా ఈ చిత్రంలో మీరందరూ కూడా చూసినట్లయితే ఏదో చిన్న మీటింగ్ పెట్టుకున్నట్టు అనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా మరి 1937 లో ప్రావిన్స్ లకు ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ ఎన్ని ప్రావిన్స్ లో గెలుచుకుంది వెన్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ టు ద అసెంబ్లీస్ ఆఫ్ ద 11 ప్రావిన్సెస్ ఇన్ 1937 అంటే ఇక్కడ ఏంటంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఇండియాలో బ్రిటిష్ ఇండియాలో తొలిసారిగా ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం అనేది జరిగింది అనమాట దానికి సంబంధించి దానికి ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్ అందరినీ కూడా మీ పిక్చర్ లో ఇమేజ్ లో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారన్నమాట మరి ఏ ఆప్షన్ 7 7 బి ఆప్షన్ 8 8 అండ్ సి ఆప్షన్ 9 అండ్ డి ఆప్షన్ 10 ఏ అనేటైతే లైవ్ చాట్ లో ఏ టైప్ చేయండి అదే విధంగా బి అనేటైతే బి టైప్ చేయండి అదే విధంగా సి అనేటైతే టి సి టైప్ చేయండి అదే విధంగా డి అనేటైతే డి టైప్ చేయండి మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒక్కసారి మనం చూద్దామా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి అంటే ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి 11 ప్రాంత 11 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది జైబేరి అనేది మోగించడం అనేది జరిగింది అన్నమాట ఓకే యు విల్ గో టు నెక్స్ట్ స్లైడ్ విచ్ పార్టీ ఇన్ ఇండియా డిసైడెడ్ టు సపోర్ట్ బ్రిటన్ ఇన్ వరల్డ్ వార్ 2 అంటే భారతదేశంలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్కు మద్దతు ఇవ్వాలని ఇండియాలో ఏ పార్టీ నిర్ణయించినది ఓకే ఏ పార్టీయో చూద్దాం ఏ కాంగ్రెస్ పార్టీ అండ్ బి కమ్యూనిస్ట్ పార్టీ అండ్ సి యూనియనిస్ట్ పార్టీ అండ్ డి ముస్లిం లీగ్ పార్టీ
ओके मरी ए कैरेक्टर आंसर अच्छे ए टाइप चेयंडी बी अच्छे बी टाइप चेयंडी सी अच्छे सी टाइप चेयंडी अदे विधा डी अनेटे डी टाइप चेयंडी ओके वेरी गुड चला बागा वेगंगा स्पंदिस्तुन्नारु मरी करेक्ट आंसर एंटो सारी मैं चूदा द करेक्ट आंसर इज कम्युनिस्ट पार्टी मी अंदर तेस कम्युनिजा प्रपंचव्याप्त स्प्रेड रशिया कोना का समय कम्युनिस्ट भावजाल तो उठी मरी कम्युनिस्ट भारत देश में कम्युनिस्ट पार्टी संबंध एम एन राय यानी वीलू आ समय में सेकंड वर्ल्ड वार टाइम मरी इंडिया कम्युनिस्ट पार्टी कंपलसरी मैं ब्रिटन की मदत इवाली चंकी इव्वाचे रशिया ब्रिटन फ्रांस अमेरिका वीलू दाटोटी वाल मदत इवाली वाल सपोर्ट इवने जन ओके विल गो टू नेक्स्ट स्लाइड मैं इकड़ा मैप चूस्त चला सारूँ मैपने रिपीट अच्छे योजे इन विच टू कंट्री डिड द ब्रिटिश अडाप्ट द पॉलिसी ऑफ डिवाइड एंड रूल पॉलिसी ఈ కింది వాటిలో ఉన్నటువంటి దేశాల్లో మరి ఏ రెండు దేశాల్లో బ్రిటిష్ వారు విభజించు పాలించిన విధానాన్ని ఏ రెండు దేశాల్లో అవలంబించారు మరి ఏ ఇండియా అండ్ నైజీరియా అండ్ బి ఆప్షన్ ఇండియా అండ్ ఈజిప్ట్ అండ్ సి ఆప్షన్ నైజీరియా అండ్ ఈజిప్ట్ అండ్ డి ఆప్షన్ ఆస్ట్రేలియా అండ్ నైజీరియా మరి లైవ్ చాట్ లో ఏ అయితే ఏ టైప్ చేయండి అదే విధంగా బి అయితే బి టైప్ చేయండి అదే విధంగా సి అయితే సి టైప్ చేయండి అదే విధంగా డి అయితే డి टाइप ओकेना मरी बाग टाइप चला बहुत चक्कर ऐक्टिव पागो मरी करेक्ट आंसर एटोसारी अंदर चुदा द करेक्ट आंसर इज द करेक्ट आंसर इज इंडिया मरी नाइजीरिया इज द करेक्ट आंसर ओके वेरी गुड कंग्रेट्स चला मंदिर बागा डिफिकल्ट दीन आंसर चेसर कंग्रेचुलेशंस वेरी गुड यू विल गो टू नेक्स्ट स्लाइड अंदर मबने गैदरिंग लागो मूवेंट जो पिक्चर ऑब्जर्वेशन चलते मे अंदर अस्तूं कदा होना मन चुदा इन विच स्टेट डिड द फार्मर्स लॉन्च द तेबागा मूवमेंट तेबागा उद्यम रैतुलु ये राष्ट्र में चेसारु अंटे तेबागा उद्यम जो अंदर फार्मर्स अंट पिक्चर उ इक मन का बीट मन की ये राष्ट्र चेसारो कावाल ए ईस्ट बेंगाल बी वेस्ट बेंगाल सी बेंगाल डी तेलंगाना ओके वेरी गुड ए ऑप्शन गन करेक्ट अनिपिस्ते मी अंदर कूडा ए टाइप चेयंडी अदे विधंगा बी अयिनट्लयिते बी टाइप चेयंडी अदे विधंगा सी अयिनट्लयिते सी टाइप चेयंडी डी अयिनट्लयिते डी टाइप चेयगलरु ओके वेरी गुड इकड़क कंफ्यूज़ वीटी अंदर अब्जर्वेशन पेटा अवकाश उ मै डियर स्टूडेंट्स इलांट पोटी परीक्षा बड़ता मरी अब्जर्व चाल जाग्रत वीटी अब्जर्व चयें ओके टाइम इज़ ओवर मरी आंसर एटोस मन अंदर चूदा द आंसर इज़ बेंगाल यस राष्ट्रीय किसान सभा अने मरी दी नेतृत्व वह जी तेबाग ते अंटे मूड बाग अंटे भागा इक पड़ने कौल कौलदार रैतु मैं लैंड लास् दी भूमि अनेकने मैं दाने संबंधी रूप मूड वंत माके इवाली एक्व वाल पड़ने पटल भाग वाले सर की रैतु मर अंदर एकम मूवेंट जी रू बाई मूड वंत पड़ने पटल माके इवाली डिमेंड तो दी तेबाग उद्यम दी तेबाग मूवेंटनी పిలవడం జరుగుతుంది ఇది బెంగాల్లో జరిగింది ఎందుకు బెంగాల్ ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ కాదంటే అప్పటికి ఆ ఉద్యమం జరుగుతున్న సమయానికి ఇంకా ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ గా మారలేదు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం భారతదేశంలో ఉంది ఈస్ట్ బెంగాల్ ఇప్పుడు బంగ్లాదేశ్ అని పిలుస్తూ ఉన్నారన్నమాట కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బెంగాల్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే వెరీ గుడ్ యు విల్ గో టు నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ మహాత్మా గాంధీ గారిని మరి కాయన మరి కాలుస్తున్నట్లుగా ఈ చిత్రంలో మీరు చూస్తూ ఉన్నారు ఓకే మరి మహాత్మా గాంధీ గారు చనిపోతూ ఉన్నప్పుడు ఒక చివరిగా ఒక మాట అనేది అన్నారు మీలో ఎవరైనా చెప్పగలరా లైవ్ చాట్ లో ఆయన చివరిగా అన్న మాటను మీరు టైప్ చేయండి ఓకే
వెరీ గుడ్ చాలా మంది టైప్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఈరోజు క్విజ్ బిట్ కాదు. దీంట్లో ఈరోజు మనకు క్విజ్లో నేను అడగబోయేటువంటి బిట్ ఏంటంటే, ఈ కింది వాటిలో మహాత్మా గాంధీ హత్యకు సంబంధించి సరి అయినవి ఏవి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలివెంట్ టు ద అసాసినేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ? ఏ ఆన్సర్? మహాత్మా గాంధీ వాజ్ అసాసినేటెడ్ ఆన్ January 30, 1948. అండ్ బి ఆప్షన్, నాదురామ్ గాడ్సే షాట్ అండ్ కిల్డ్. అండ్ సి ఆప్షన్, January 30, ద డే ఆఫ్ మహాత్మా గాంధీస్ డెత్ ఈ సెలబ్రేటెడ్ హ్యాస్ నేషనల్ మ్యాటియస్ డే. అండ్ డి ఆప్షన్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఒకసారి నేను తెలుగులో చెప్తాను, మీరందరూ కూడా కేర్ఫుల్గా అయినండి. మహాత్మా గాంధీ వాజ్ అసాసినేటెడ్ అని January 30, 1948 అనగా మహాత్మా గాంధీ గారు 1948 January 30 హత్య చేయబడ్డారు. ఓకే, అది నాదురామ్ గాడ్సే మరి కాల్చి చంపడం జరిగింది. ఓకే, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద మరి మహాత్మా గాంధీ గారు చనిపోయినటువంటి January 30 మన దేశంలో జాతీయ మృత వీరుల దినోత్సవంగా జరుపుతారు. ఓకే, మరి ఆల్ ఆఫ్ ద అబౌవ్ పైవన్నీ కూడా కరెక్టే. ఓకే, మీ అందరూ కూడా ఇది వచ్చారు కదా, మరి మీ అందరికీ అర్థమైంది కదా. మరి కరెక్ట్ ఆన్సర్ అనేది మీ లైవ్ చాట్లో ఏ అనేది ఏ టైప్ చేయండి, అదేవిధంగా బి అయితే బి టైప్ చేయండి, అదేవిధంగా సి అయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ ఏమిటో ఒక్కసారి మనం అందరం కూడా చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ద అబౌవ్, అంటే పైవన్నీ కూడా కరెక్ట్ అన్నమాట. ఒకసారి మనం చూసినట్లయితే, ఇందాక మీద అన్నట్లుగా మహాత్మా గాంధీ గారు చివరిగా చనిపోతూ ఉన్నప్పుడు మరి చివరి మాట అన్న మాట ఏంటంటే, హే రామ్ అని చెప్పని మరి మహాత్మా గాంధీ గారు చెప్పడం అనేది జరిగింది. మరి మహాత్మా గాంధీ గారిని చెప్పిన నాదురామ్ గాడ్సే మరి బొంబాయిలో అతను పారిపోయినప్పుడు అతను పట్టుకోవడం జరిగింది. భారతదేశంలో వృత్తి ఇవ్వని మొట్టమొదటి వ్యక్తి కూడా ఎవరంటే నాదురామ్ గాడ్సేనే మొట్టమొదటి వ్యక్తి అనేది జరిగింది. ఓకే, మరి యూ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. దెర్ ఈజ్ నో డౌట్ దట్ పాకిస్తాన్ షుడ్ బి కన్సిడర్డ్, ముస్లిమ్స్ ఇన్సిస్ట్ ఆన్ థింకింగ్ అబౌట్ ఇట్. పాకిస్తాన్ పరిగణలోకి తీసుకోవడంలో సందేహం లేదు, దీని గురించి ముస్లింలు ఆలోచించాలని పట్టుపడతారు అని అన్నది ఎవరు? ఏ ఆప్షన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బి ఆప్షన్, మహమ్మద్ అలీ జిన్నా. సి ఆప్షన్, సుభాష్ చంద్రబోస్. డి ఆప్షన్, మహాత్మా గాంధీ. ఏ అయినట్లయితే లైవ్ చాట్లో ఏ టైప్ చేయండి, అదేవిధంగా బి అయితే బి టైప్ చేయండి, అదేవిధంగా సి అయినట్లయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి అయినట్లయితే డి టైప్ చేయండి. వెరీ గుడ్, చాలా బాగా వేగంగా చాలా బాగా యాక్టివ్గా మీరు అందరూ కూడా లైవ్ చాట్లో పాల్గొంటూ ఉన్నారు, మీరందరికి కూడా ధన్యవాదాలు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనం అందరం కూడా చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే ఈయన ఒక పుస్తకాన్ని కూడా రాయడం అనేది జరిగింది, ద థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనే పుస్తకాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాయడం అనేది జరిగింది అన్నమాట. వెరీ గుడ్, మీ అందరూ కూడా బాగా స్పందించినందుకు. విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమం అనేది సంబంధించి ఇమేజ్ అన్నమాట ఇది. అయితే ఈ క్విట్ ఇండియా ఉద్యమమే మరి మన మహాత్మా గాంధీ గారు చేపట్టిన పెద్ద ఉద్యమాల్లో చివరి ఉద్యమం ఏదంటే ఇదే ఉద్యమం అన్నమాట. అందుకే క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి ఒక బిట్ అడగబోతా ఉన్నాం. క్విట్ ఇండియా ఉద్యమానికి గల మరొక పేరు ఏమిటి? అనదర్ నేమ్ అనేది ఉంది, క్విట్ ఇండియా ఉద్యమానికి మరొక పేరు అనేది ఉండడం జరిగింది. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ ద క్విట్ ఇండియా మూమెంట్? ఏ ఆప్షన్, జులై మూమెంట్. అండ్ బి ఆప్షన్, ఆగస్ట్ మూమెంట్. అండ్ సి ఆప్షన్, సెప్టెంబర్ మూమెంట్. అండ్ డి ఆప్షన్, మార్చ్ మూమెంట్. ఓకే, అయితే ఏ కనుక కరెక్ట్ ఆన్సర్ అయితే లైవ్ చాట్లో ఏ టైప్ చేయండి, అదే కనుక బి కనుక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే బి టైప్ చేయండి, అదేవిధంగా డి కనుక కరెక్ట్ ఆన్సర్ సి అయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి అయినట్లయితే డి టైప్ చేయండి. ఓకేనా, మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి మనం అందరం కూడా చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆగస్ట్. ఎందుకు ఆగస్ట్ అంటే ఈ 1942 August 8 దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని ఆగస్టు క్రాంతి మైదాన్ అనేది ముంబైలో ఉంది. ఆ రోజు నాయకులందరినీ కూడా August 8 అని చేసిన ముందు రోజే అందరినీ కూడా జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు మరి అక్కడ అరుణ సఫ్ అలీ గారు, జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉద్యమంలో బాగా యాక్టివ్గా
మరి పాల్గొనడం అనేది జరిగింది. మీ అందరికీ ఇంతకు ముందే మరి డూ ఆర్ డై అటువంటి నిదాన స్లోగన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎందుకు ప్రారంభించాడు మహాత్మా గాంధీ గారు, దీనికి గల కారణాలు ఏంటంటే, మరి క్విట్ ఇండియా ఉద్యమాన్ని క్రిస్ మిషన్ అటువంటి దాన్ని ఇండియాకి 1942లో మరి ప్రారంభించడం జరిగింది. దానిలో ఉన్నటువంటి వైస్రాయ్ ఉన్నటువంటి కార్యనిర్వాహక సభ్యులు రక్షణ సభ్యులు ఒక భారతీయుడికి కూడా అవకాశం అనేది కల్పించడానికి క్రిస్ మిషన్ ఒప్పుకోవడం వల్ల మరి చర్చలు అనేవి మరి నెగోషియేషన్స్ అనేవి ఫెయిల్ అయిన కారణం చేత మరి ఈ మూమెంట్ అనే దాన్ని మహాత్మా గాంధీ గారు పిలుపు అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. అది ఆ సమయంలోనే ఈయన డూ ఆర్ డై అనే దాన్ని ఇచ్చాడని చెప్పని ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాం. ఓకే, యూ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక ఆయన ఒక ఫేమస్ వర్డ్, మీరు నాకు రక్తాన్ని ఇచ్చినట్లయితే నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పింది ఎవరు? హూ సెడ్ ఇఫ్ యూ గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పింది ఎవరు? ఏ సుభాష్ చంద్రబోస్, బి ఎంఎస్ ఖాన్, సి భగత్ సింగ్, డి బిర్సా ముండా? ఓకే, ఏ గన కరెక్ట్ ఆన్సర్ అన్నట్లయితే ఏ లైవ్ చాట్లో టైప్ చేయండి, అదేవిధంగా బి అయినట్లయితే బి టైప్ చేయండి, సి అయినట్లయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి అయినట్లయితే డి టైప్ చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి మన అందరం కూడా చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సుభాష్ చంద్రబోస్. ఈయన ఒక ఫేమస్ స్లోగన్ కూడా ఇచ్చాడు, మీ అందరికి తెలుసా ఏంటది? ఆయన ఇచ్చిన ఫేమస్ స్లోగన్ ఏంటి? చలో చలో ఢిల్లీ. ఆయన ఇచ్చిన స్లోగన్ ఏంటంటే చలో ఢిల్లీ అంటే అని చెప్పి స్లోగన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మన స్వాతంత్రోద్యమ పోరాటంలో డెత్ డే లేనటువంటి ఓన్లీ వన్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో తెలుసా? ఈయన సుభాష్ చంద్రబోస్ గారు. ఓన్లీ పుట్టినరోజు జనవరి 23 జరుపుతాం, కానీ మరి డెత్ డే అనేది అది మిస్టీరియస్గా ఉన్నది, ఇంతవరకు ఎవరికి కూడా అది తెలియదు అన్నమాట. ఓకే, యు విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా 1946 సంవత్సరంలో ఉన్నది ఎవరు? ఒకసారి మనం చూద్దాం. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1946? ఓకే, ఏ మహాత్మా గాంధీ, బి జవహర్లాల్ నెహ్రూ, సి మౌలానా అబుల్ కలాం ఆజాద్, అండ్ డి జేబి కృపాలాని? ఓకే, మరి ఏ గనక కరెక్ట్ ఆన్సర్ అయితే ఏ టైప్ చేయండి, అది కనుక బి అయితే బి టైప్ చేయండి, అదే కనుక సి అయితే సి టైప్ చేయండి, అదే కనుక డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా యాక్టివ్గా మీరందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. మరి ద కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి మనందరం కూడా చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఒక విషయం ఏంటంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మ్యాక్సిమం టైమ్స్ మోర్ టైమ్స్ ప్రెసిడెంట్గా చేసినటువంటి పర్సన్ ఎవరనగా మౌలానా అబుల్ కలాం ఆజాద్. మరి ఎక్కువ సార్లు మరి చేసినటువంటి వ్యక్తిగా ఈయన ఒక రికార్డు అనేది ఉండడం జరిగింది. మరి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ, చివరి ప్రెసిడెంట్ ఎవరంటేనేమో జేబీ కృపాలాని. మనం కాంపిటేటివ్ వేలో కానీ ఇప్పుడు చదువుతున్నప్పుడు ఈ విధంగా ప్రిపరేషన్ అనేది మనకి మొదటి వాళ్ళు ఎవరు, చివరి వాళ్ళు ఎవరు, ఇట్లా మహిళలు ఎవరు ఏమైనా చేసిన ఇట్లాంటివన్నీ కూడా మనం చూడాలన్నమాట. ఓకే, విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చర్చలతో దొరుకుతూ ఉన్నాయి కదా, అవునా కదా, బొమ్మలు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు, నలుగురు ఉన్నారు ఇక్కడ పర్సన్స్. మరి దానికి సంబంధించి ఏంటో ఒకసారి నేను చూద్దాం. ఈ క్రింది చిత్రంలో లేని వ్యక్తి ఎవరు? ఈ నలుగురిలో ఒక వ్యక్తి పేరు అనేది లేరంట, అతను ఎవరో మీరు ఐడెంటిఫికేషన్ చేయాలి. హూ ఈజ్ నాట్ ఇన్ ద పిక్చర్ బిలో? ఏ ఆప్షన్ స్టాఫర్డ్ క్రిప్స్, అండ్ బి ఆప్షన్ ప్యాట్రిక్ లారెన్స్, అండ్ సి ఆప్షన్ ఏవి అలెగ్జాండర్, అండ్ డి ఆప్షన్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళ క్లూ ఏంటంటే క్రిప్స్ మిషన్లో సభ్యులు అనమాట, ద మెంబర్స్ ఆఫ్ ఇన్ క్రిప్స్ మిషన్. ఓకే, అయితే ఇక్కడ మరి లైవ్ చాట్లో ఏ అయితే ఏ టైప్ చేయండి, బి అయితే బి టైప్ చేయండి, అదేవిధంగా సి అయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి అయితే డి టైప్ చేయండి. ఓకే, ఇక్కడ మరి టైం అయిపోయింది కదా మీకు ఇచ్చినది, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఒకసారి మాత్రం కూడా చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఖాన్ అబ్దుల్
గఫార్ ఖాన్. వెరీ గుడ్, మీరందరూ కూడా చాలా బాగా ఇచ్చేస్తూ ఉన్నారు. మరి పైన వాళ్ళ ముగ్గురు కూడా సభ్యులు, ఈయన్ని ఫ్రాంటియర్ గాంధీ అని చెప్పని, ఈయన నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో సరిహద్దు గాంధీ అని కూడా ఈయన్ని పిలవడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. గో టు నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ నెగోషియేషన్ చర్చలు మళ్ళా జరుగుతూ ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మధ్యలో ఉన్నటువంటి ఆయన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఆ చివరేమో నెహ్రూ గారిలా అనిపిస్తూ ఉన్నాడు. మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి ఏదో మరి సీరియస్గా చర్చలు జరుగుతున్నాయి కదా. ఫర్ ద పార్టీషన్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్ ఫర్ ద క్యాబినెట్ ప్లాన్ ఇన్ 1946 విచ్ అప్రోచ్ ఈ సజెస్టెడ్. మరి 1946లో భారతదేశానికి వచ్చినటువంటి క్యాబినెట్ ప్రణాళిక ప్రకారం దేశ విభజనకు ఏ విధానాన్ని సూచించింది, లేదా మంత్రిత్రయ రాయబారం అని దీన్ని కూడా పిలుస్తూ ఉంటారు. మరి వీళ్ళు వచ్చినప్పుడు భారతదేశ విభజన చేయడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని ఒక ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది. అది ఆ ప్లాన్ అనేది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఏ వన్ టైర్ కాన్ఫెడరేషన్, ఒకే వన్ సమాఖ్య ఒకే సమాఖ్య విధానం. అండ్ సెకండ్ ఈజ్ టూ టైర్ కాన్ఫెడరేషన్, రెండంచెల సమాఖ్య విధానం. అదేవిధంగా సిఈజ్ త్రీ టైర్ కాన్ఫెడరేషన్, మూడంచెల సమాఖ్య విధానం. అదేవిధంగా డి ఆప్షన్ ఫోర్ టైర్ కాన్ఫెడరేషన్. లైవ్ చాట్లో ఏ అయితే ఏ టైప్ చేయండి, అదేవిధంగా బి అయితే బి టైప్ చేయండి, అదేవిధంగా సి అయినట్లయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి కనుక అయినట్లయితే డి టైప్ చేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒక్కసారి మనం అందరం కూడా చూద్దామా. ద త్రీ టైర్ కాన్ఫెడరేషన్, మూడంచెల సమాఖ్య విధానాన్ని సజెస్ట్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ మరి సజెస్ట్ చేసినటువంటి ఈ సజెషన్స్ని ఫస్ట్ బిగినింగ్, ఇన్ ద బిగినింగ్ ఆల్ పార్టీస్ ఇన్ ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్, బట్ లేటర్ ఆల్ పార్టీస్ ఆర్ దే ఆర్ అపోజ్డ్. అన్ని పార్టీలు అన్నీ కూడా మొదట్లో అంగీకరించిన తర్వాత దీన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఒక్కొక్క పార్టీ ఒక రకంగా దీన్ని అండర్స్టాండింగ్ అనేది అర్థం చేసుకోవడం వల్ల దీన్ని మరి వ్యతిరేకించడం అనేది జరిగిందనమాట. విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ బొమ్మలు చూస్తున్నారు కదా, చక్కగా ఫోటో దిగుతున్నారు కదా. మన స్కూలు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఫోటో గ్రూప్ ఫోటో లాగా లాస్ట్లో దిగిన ఫోటోలో అనిపిస్తూ ఉంది కదా, మరి అలాంటిదే. కాకపోతే ఇది మన దేశానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తులది. ఇదేంటో చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ తొలి మంత్రి వర్గంలో గల సభ్యుల సంఖ్య, ద ఫస్ట్ క్యాబినెట్, హౌ మెనీ మెంబర్స్ వర్ ఇన్ ద ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఫస్ట్ క్యాబినెట్లో మొట్టమొదటి మంత్రి వర్గంలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య, ఏ ఆప్షన్ 11 అండ్ బి ఆప్షన్ 12 అండ్ సి ఆప్షన్ 13 అండ్ డి ఆప్షన్ 14. మరి ఏ అయినట్లయితే ఏ టైప్ చేయండి, అదేవిధంగా బి అయినట్లయితే బి టైప్ చేయండి, అదేవిధంగా సి అయినట్లయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి అయినట్లయితే లైవ్ చాట్లో డి టైప్ చేయగలరు. ఓకే, మరి కరెక్ట్, వెరీ గుడ్, చాలా బాగా వేగంగా ఫాస్ట్గా స్పందిస్తూ ఉన్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి మనం కూడా చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫోర్టీన్, 14 మంది సభ్యులు అనమాట. తొలి మంత్రి ఫస్ట్ క్యాబినెట్లో మరి జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది సభ్యులు అనగా 14 మంది సభ్యులు అని కూడా ఉన్నారు. వెరీ గుడ్, చాలా బాగా మీరు యాక్టివ్గా పాల్గొంటున్నారు. మీ విద్యార్థిని విద్యార్థులు మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ అని ఉంది. వెరీ గుడ్, విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఒక ఆయన కనిపిస్తూ ఉన్నాడు కదా, ఎవరో చూద్దాం. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? Who was the Prime Minister of Britain who gave independence to India? అంటే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఆ సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పర్సన్ ఎవరో ఒకసారి మనం చూద్దాం. ఏ సర్ విన్స్టన్ చర్చిల్, ఏ ఆప్షన్ అండ్ బి ఆప్షన్ క్లైమేట్ రిచర్డ్ అట్లీ అండ్ సి ఆప్షన్ రాబర్ట్ ఆంటోనీ ఈడెన్ అండ్ డి ఆప్షన్ బోరిస్ జాన్సన్. ఓకే, మరి ఏ అయినట్లయితే లైవ్ చాట్లో ఏ టైప్ చేయండి, అదేవిధంగా బి అయినట్లయితే కరెక్ట్ ఆన్సర్ బి టైప్ చేయండి, అదేవిధంగా సి అయినట్లయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, మరి వెరీ గుడ్, చాలా బాగా వేగంగా మీరు అందరూ కూడా టైప్ చేస్తూ ఉన్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మరి ఒకసారి మనం అందరం కూడా చూద్దామా, ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి సమయం అనేది అయిపోయినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ క్లైమేట్ రిచర్డ్ అట్లీ. వెరీ గుడ్, చాలా మంది బాగా స్పందించారు, ఎక్కువ మంది ఆన్సర్స్ అనేది చేయడం అనేది జరిగింది. ఇక్కడ మరి ఒకసారి చూద్దాం, ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా బిట్లో మనం కింద మరి సార్ విన్స్టన్ చర్చిల్
డ్యూరింగ్ ది సెకండ్ వరల్డ్ వార్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఎవరనగా నిస్టన్ చర్చిల్. అదే రాబర్ట్ ఆంథోనీ హిడెన్, ఈయన అట్లీ తర్వాత ప్రధానమంత్రిగా ఉన్నాడు. బోరిస్ జాన్సన్ మరి ప్రజెంట్ మరి ఉన్నటువంటి బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉండడం అనేది జరిగింది అన్నమాట. వెరీ గుడ్, విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. మీరు ఒక చిత్రంలో మరి ఈ చిత్రంలో చూస్తున్నట్టు పిక్చర్ని మీరు బాగా అబ్జర్వేషన్ చేసినట్లయితే, మరి ఒక పిల్లవాడు చాలా విచారమైనటువంటి వదనంతో మరి పిల్లవాడు ఉండనట్లుగా మనకు కనిపిస్తూ ఉంది కదా. మరి ఎందుకు ఆ బాధకి, ఆ పిల్లవాడి యొక్క బాధకు కారణమే ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎందుకు పిల్లవాడు అలా ఓ మై గాడ్ అన్నట్లుగా, మరి ఓరి దేవుడు అన్నట్లుగా చేతులు ఎలా పెట్టి ఎందుకు అలా చేస్తున్నాడు, ఏంటో చూద్దామా. మరి ఈ కింది వాటిలో దేశ విభజనకు సంబంధించి సరిక అనేది ఏది? ఓహో, దేశ విభజన అనేది జరగడం వల్ల ఆ పిల్లవాడికి ఏదో బాధ వచ్చినట్టుంది. ఏంటో బాధ, ప్రాబ్లం ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ పార్టిషన్? ఏ ఆప్షన్, డ్యూ టు ద పార్టిషన్ ఆఫ్ ద కంట్రీ మోర్ అండ్ మోర్ ముస్లిమ్స్ మైగ్రేటెడ్. మరి దేశ విభజన వల్ల ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది వలస వెళ్ళకపోవడం అనేది జరిగింది. అండ్ బి ఆప్షన్, పార్టిషన్ పిక్చర్స్ పబ్లిష్డ్ ఇన్ లైఫ్ మ్యాగజైన్. ఈ చిత్రాలన్నింటినీ కూడా మరి ఫొటోస్ అన్నింటినీ కూడా ఎక్కడ పబ్లిష్ చేశారంటే ఈ పిల్లవాడు ఇలా ఉంది అని కూడా మరి లైఫ్ మరి పత్రికలో న్యూస్ పత్రికలో న్యూస్ పేపర్లో ప్రింట్ చేయడం జరిగింది. అండ్ సి ఆప్షన్, 1.5 crore హిందూస్ ముస్లిమ్స్ అండ్ ఎక్స్పెట్రియేట్స్ డ్యూ టు పార్టిషన్. అంటే సుమారుగా 1.25 crore మంది హిందువులు ముస్లింలు కాందిసికులుగా మరి విభజన వల్ల మారడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వెళ్ళిన వారిని మరి ఏమని పిలుస్తారు అంటే కాందిసుకులు అని పిలవడం అనేది తెలుగులో జరుగుతుంది అనమాట. అంటే డి ఆప్షన్, 5 lakh హిందూస్ అండ్ ముస్లిమ్స్ వర్ కిల్డ్ సుమారుగా మరి ఈ దేశ విభజన తర్వాత. అంటే ఇండియా పార్టిషన్ తర్వాత సుమారుగా అక్కడ జరిగినటువంటి కమ్యూనల్ హార్మోన్స్ వల్ల, మత కలహాల వల్ల 5 లక్షల మంది చనిపోయారు. ఓకే, అయితే ఇక్కడ ఏ గనక అసలు అయినట్లయితే మరి ఏ టైప్ చేయండి లైవ్ చాట్లు, అది బి అయితే బి టైప్ చేయండి, అదేవిధంగా సి అయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, మరి మీ సమయం అనేది అయిపోతూ ఉంది, మీరు త్వరగా లైవ్ చాట్లో టైప్ చేయాలి. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఒకసారి మనందరం కూడా చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. వాస్తవానికి ఏంటంటే మరి ఎక్కువ మంది వలస వెళ్ళినటువంటి వాళ్ళు ఏంటి, మైగ్రేషన్ అయిన వాళ్ళు ఎవరంటే హిందువులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది మైగ్రేట్ అవడం అనేది జరిగింది. హిందువుల తర్వాత ముస్లిమ్స్ ఎక్కువ మంది వలస వెళ్ళడం అనేది జరిగింది అన్నమాట. వెరీ గుడ్, విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. మరి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మరి ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం చూద్దాం. భారతదేశంతో పాటు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే మిగతా 3 దేశాలు ఏవి? 15th August ఆల్సో మార్క్స్ ఇండిపెండెన్స్ ఫర్ 3 other nations, what are they? Okay, A option, South Korea, Bahrain, Kenya. And B option, South Korea, Republic of Congo and Bhutan. And C option, South Korea, Pakistan and Republic of Congo. And D option, South Korea, Bahrain, Republic of Congo. అంటే భారతదేశంతో పాటుగా మిగతా 3 దేశాలకు అదే రోజున స్వాతంత్రం రావడం అనేది జరిగింది అనమాట. మరి దాంట్లో ఏ గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే ఏ టైప్ చేయండి, మరి బి అయితే బి టైప్ చేయండి, అదేవిధంగా సి అయినట్లయితే సి టైప్ చేయండి, అదేవిధంగా డి అయినట్లయితే డి టైప్ చేయండి. ఓకే, మీ టైం అనేది అయిపోతూ ఉంది, మీరు త్వరగా టైప్ చేయాలి. మరి ఆగస్టు 15 మరి స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి మరి మిగతా 3 దేశాలు ఏంటో ఆన్సర్ ఏంటి, వెరీ ఇంట్రెస్ట్గా ఉంది కదా. ఏంటో ఒకసారి మనం అంతా చూద్దామా. మన దేశంతో పాటు జరిపినటువంటి ఫ్రీడమ్ మరి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే దేశాలను, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సౌత్ కొరియా, బహ్రైన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇక్కడ సౌత్ కొరియాకు మరి జపాన్ అనేది స్వతంత్రం ఇవ్వడం జరిగింది, మరి బహ్రైన్కు మనలాగే బ్రిటిష్ వారు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు ఫ్రాన్స్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది అనమాట. వెరీ గుడ్, ఈ బిట్ ఇంత క్లిష్టమైన బిట్ని కూడా చాలామంది ఆన్సర్ చేశారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. మరి ఇక్కడ చిత్రంలో మీరు చూస్తుంది ఏంటంటే
భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15వ తారీఖున అన్నమాట హిందువులకు ముస్లింలకు మధ్య అల్లర్లు అనేవి జరిగాయి అయితే అవి ఎక్కడ జరిగాయి మరి వాట్ ఆర్ ద రైట్స్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లింస్ ఇన్ ఇండియా ఆన్ ద డే ఆఫ్ ద ఇండియన్స్ ఇండిపెండెన్స్ ఏ నోవాకాలి అండ్ బి ఆప్షన్ సతారా అండ్ సి ఆప్షన్ ఢిల్లీ అండ్ డి ఆప్షన్ పంచ మరి అల్లర్లు అనేవి స్వాతంత్రం వచ్చిన రోజు అల్లర్లు అనేవి 17న ఆగస్టు 15న జరిగాయి మరి ఆ రోజు అల్లదైన ప్రాంతాలు ఏ నోవాకాలి అంటే బి సతారా ఢిల్లీ పంజాబ్ వీటిలో ఏ అయితే లైవ్ చాట్లు ఏ టైప్ చేయండి అదేవిధంగా బి అయితే బి టైప్ చేయండి అదేవిధంగా సి అయితే సి టైప్ చేయండి అదేవిధంగా డి అన్నట్లయితే డి టైప్ చేయగలరు వెరీ గుడ్ ఓకే మరి టైం అనేది అయిపోయింది మరి కరెక్ట్ ఆన్సర్ ఒకసారి చూద్దామా ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నోవాకాలి ఇది కలకత్తాలో ఉందన్నమాట స్వాతంత్రం వచ్చిన రోజు అక్కడికి మహాత్మా గాంధీ గారు పరామర్శించడానికి ఆ పిక్చర్స్లో వెళ్ళి వాళ్ళందరినీ కూడా అల్లర్లు జరిగిన ప్రదేశాల్లో అక్కడికి వెళ్ళి మరి పరామర్శిస్తూ ఉన్నారన్నమాట ఓకే వెరీ గుడ్ విల్ గో టు ఇక్కడ మీరు పిక్చర్స్లో మీరు చూస్తూ ఉంది ఏంటంటే మన గ్రేట్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ సంబంధించిన పిక్చర్ ఒక న్యూస్ అనేది ఇచ్చారు లోక్సభ ఓట్స్ మరి ఫ్రీవీ పర్సీ బిల్స్ అని చెప్పి అని ఇవ్వడం జరిగింది ఏంటో చూద్దాం భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో రాజ్యభరణాలు బిరుదులను రద్దు చేసింది ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబాలిష్ రాయల్టీస్ అండ్ టైటిల్స్ ఏ ఆప్షన్ 1969 అండ్ బి ఆప్షన్ 1970 అండ్ సి ఆప్షన్ 1971 డి ఆప్షన్ 1972 మరి ఏ సంవత్సరంలో మరి స్వదేశీ రాజులు ఉంటున్న వాళ్ళకి ఫ్రీ స్టేట్స్ సంబంధించిన వాళ్ళకి వాళ్ళకందరూ కొంత భరణం వాళ్ళు బతకడానికి కొంత మరి నెలలా ఇచ్చేవాళ్ళు అనమాట దాన్ని అబాలిష్ చేశారు అది ఏ సంవత్సరంలో చేసింది ఇందిరాగాంధీ గారు మరి ఏ అయినట్లయితే ఏ టైప్ చేయండి బి అయితే బి టైప్ చేయండి సి అయితే సి టైప్ చేయండి అదేవిధంగా డి అయినట్లయితే డి టైప్ చేయండి మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1971 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వెరీ గుడ్ మీరు అందరూ కూడా చాలా బాగా చక్కగా స్పందించారు మీరందరూ కూడా వెరీ గుడ్ మరి ఈ చిత్రంలో మీరు ఇండియా మ్యాప్ అనేది చూస్తూ ఉన్నారు మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్ విత్ ఇండియన్ యూనియన్ ఆన్ 15th August 1947 మరి ఈ కింది వాటిలో 1947 ఆగస్టు 15 నాటికి ఇండియన్ యూనియన్లో విలీనం అయినది ఏది అంటే స్వదేశీ సంస్థానాలు సుమారుగా 550 ఉన్నాయి కదా ఈ 550 సంస్థానాల్లో 147 ఆగస్టు 15 నాటికి విలీనమైందో ఏదో ఒకసారి చూద్దాం ఏ హైదరాబాద్ అండ్ బి అవధ్ సి కాశ్మీర్ డి జునాగఢ్ ఓకే మరి ఏ గనక ఆన్సర్ లైవ్ చాట్లో కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే ఏ టైప్ చేయండి బి అయితే బి టైప్ చేయండి సి అయితే సి టైప్ చేయండి అదేవిధంగా డి అయితే డి టైప్ చేయగలరు ఓకే మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దామా ఎందుకంటే మీకు ఇచ్చిన సమయం అనేది అయిపోయింది ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అవధ్ అవధ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఎందుకంటే హైదరాబాద్ కాశ్మీర్ జునాగఢ్ అనేవి తర్వాత 2 ఇయర్స్ తర్వాత యూనిఫికేషన్ అవ్వడం జరిగింది హైదరాబాద్ అయితే సెప్టెంబర్ 17 మరి 1948న మరి లొంగిపోవడం అనేది జరిగింది అనమాట ఓకే కాశ్మీర్లో మరి రాజు రాజాహరి సింగ్ యూనిఫై చేయడం జునాగఢ్లో కూడా అక్కడ కూడా తిరుగుబాటు అనేది రావడంతో యూనిఫికేషన్ అనేది జరిగింది ఓకే గో టు నెక్స్ట్ స్లైడ్ ఓకే మరి ఈ కార్యక్రమాన్ని మరి చక్కగా విజయవంతం చేసి ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొన్నటువంటి విద్యార్థులకు అదేవిధంగా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మరి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఏపీఎస్ఎస్టీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ